वेलकम टू अवर यूट्यूब चैनल पीएस नॉलेज क्लब नेनु मी प्रशांत इंतवरकु नाकु सपोर्ट चेसिन प्रति ओक्करिकि कूडा हृदयपूर्वक धन्यवादालु मीरु मोदटिसारि ना चैनल नि विजिट चेस्तुन्नट्लयिते दयचेसि चैनल नि सब्सक्राइब चेसुकोंडि ई सब्सक्राइब चेसुकोवडं द्वारा मेमु वीडियो अपलोड चेसिन प्रतिसारि कूडा मीरु नोटिफिकेशन द्वारा मी मेल्कि पंदवच्चु ఈ వీడియోలో నేను మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేస్తాను. అయితే రీజన్స్ అండ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఈ టాపిక్ పైన నేను చేసినటువంటి వీడియోస్ని మీరు ఇంతవరకు చూసుండకపోతే డిస్క్రిప్షన్లో ఆ యొక్క ప్లేలిస్ట్ యొక్క లింక్ని ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు. అయితే ఈ వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా చేరే వరకు చూడండి. ఫస్ట్ వన్, మీకు తెలుసా మన చేతి వ్రాళ్లకు ఉండే గోళ్ళు మన కాలి బొట్టన వేళ్లకు ఉన్న గోరు కంటే 4 రెట్లు వేగంతో పెరుగుతాయి. అందుకే బహుశా మనం చేతికి ఉన్నటువంటి గోళ్ళను అయితే వారంకి ఒకసారి కట్ చేస్తూ ఉంటాం, వీక్లీ వన్స్. అదే కాలికై ఉన్న గోరు అయితే 1 మంత్ అయినా పట్టవచ్చు, అది అంతకన్నా ఎక్కువ టైం అయినా పట్టవచ్చు. సెకండ్ వన్, మనం పుట్టినప్పుడు సాధారణంగా 300 ఎముకలతో పుడతాం, కానీ పెరుగుతున్న కొద్దీ అంటే టీనేజ్కి వచ్చేసరికి ఆ సంఖ్య కాస్త 206కి తగ్గుతుంది. అదేంటి, అయితే ఆ సంఖ్య పెరగాలి లేక అలాగే ఉండాలి కదా అనుకుంటున్నారా? అవును, 300 ఎముకలలో కొన్ని ఎముకలు కలిసి కండరాలుగా అంటే మజిల్స్గా మారుతాయి. అందుకే ఆ సంఖ్య 300 నుండి 206కి తగ్గుతుంది అన్నమాట. థర్డ్ వన్, మీకు తెలుసా మనం తుమ్మినప్పుడు తుంపర్లతో పాటు గాలి కూడా బయటకు వస్తుంది. అయితే ఆ గాలి గంటకు 500 మైళ్ళ వేగంతో బయటకు వస్తుందట. అందుకే మన పక్కనున్న వారు ఎప్పుడైనా తుమ్మినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆ తుంపర్లు వచ్చి మనమే పడతాయి. అలాగే ఈ కరోనా ప్రభావం ఉన్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండదు. ఫోర్త్ వన్, పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లల నాలుక పైన టేస్ట్ బడ్స్ అంటే రుచి మొగ్గలు ఎక్కువగా ఉంటాయట. అందుకే బహుశా చిన్నపిల్లలకు పెట్టే ఆహారం రుచిగా లేకపోవడం వల్ల తినడానికి ఇష్టపడరేమో కదా. పెద్దవాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ పిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదంటే కారణం ఏంటంటే మీరు పెట్టే ఆ ఫుడ్ టేస్ట్గా లేకపోవడం వల్లనే. ఎందుకంటే మనకంటే టేస్ట్ వాళ్ళకి బాగా తెలుస్తుంది, అంతేగాని తినట్లేదని అవి వాళ్ళని కొట్టే మాకండి. ఓకే. ఫిఫ్త్ వన్, సగటు మానవ శరీరంలో అన్ని కీటకాలను మరియు ఒక కుక్కను చంపగలిగే సల్ఫర్ అలాగే 900 పెన్సిల్స్ చేయడానికి సరిపడే కార్బన్ ఉంటుంది. అలాగే ఒక బొమ్మ పిరంగిని కాల్చడానికి సరిపడే పొటాషియం, 7 సబ్బు ముక్కలు తయారు చేయడానికి సరిపడే కొవ్వు ఉంటుంది. దీంతోపాటు 2200 అగ్గిపుల్లల తలలు చేయడానికి సరిపడే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అలాగే మన శరీరంలో 10 గ్యాలన్స్ నీరు పట్టే వాటర్ ట్యాంక్ను నింపగలిగే నీరు ఉంటుందట. ఇక్కడ 10 గ్యాలన్స్ అంటే 10 US లిక్విడ్ గ్యాలన్స్ ఈక్వల్స్ టు 37.854 లీటర్స్. అమ్మ బాబోయ్, మన శరీరంలో ఇంత హానికరమైనటువంటి లేకపోతే ఇన్ని హానికరమైన రసాయనాలు ఉంచుకొని ఇంకా చెత్త చెదారం తింటూ ఉంటాం మనం. అయితే ఒకటి, ఇవన్నీ మన శరీరంలో ఉన్నాయంటే ఇవన్నీ మనకు కొంతవరకు సహాయపడడానికి మాత్రమే ఉంటాయన్నమాట, హాని చేయడానికి కాదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెటస్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటూ దెన్, దిస్ ఈజ్ ప్రశాంత్ సైనింగ్ అవుట్.